Good morning my dear students. This is MM&MT. M Infinite series lecture 3. Roman number 4. Integral test. A positive term series. A positive term series. F1 plus F of 2 plus F of three plus so one F of N plus so one where F of N decreases as N increases F of N decreases as N increases नंबर वन इफ इंटीग्रल वन टू इनफिनिटी एफआफ एक्सक्स इज इक्वल टू ए इफाइन नंबर ए इफनट नंबर डवर्ज If integral 1 to infinity f of x dx is equal to infinite number, infinite infinity. Number 5 Comparison tests. Three forms are there. Three forms three types A sigma un sigma V n are two positive term series or two positive term series such that number 1 sigma v n converges number 2 u n less than or equal to v n for all n then sigma u n also converges बी सिग्मा यू एन कमा सिग्मा वी एन आर टू पॉजिटिव टर्म सीरीज पॉजिटिव टर्म सीरीज सच दट नंबर वन सिग्मा वी एन डाइवर्जेस Second one un greater or equal to Vn for all N. Then sigma un also diverges. C five C. This is very, very important. Limit form.

limit n tends to infinity un by vn is equal to a finite number a finite number not equal to zero then sigma un sigma vn converges r diverges together converges or diverges together టెస్ట్ ఫర్ కన్వర్జన్స్ ఆఫ్ ద సిరీస్ వన్ బై ఫోర్ ఇంటూ సెవెన్ ఇంటూ టెన్ ప్లస్ ఫోర్ బై సెవెన్ ఇంటూ టెన్ ఇంటూ థర్టీన్ ప్లస్ నైన్ బై టెన్ ఇంటూ థర్టీన్ ఇంటూ సిక్స్టీన్ ప్లస్ సో ఆన్ ప్రాబ్లం ఏంటంటే యూఎన్ రైట్ యూఎన్ కరెక్ట్గా రాసారైట్ ఆడే చేస్తే ఇబ్బంది లేదు యూఎన్ మాత్రం కరెక్ట్గా రాస్తే ప్రాబ్లం అయిపోయినట్టే యూఎన్ ఎలా రాసుకోవాలి దీనికి ఇంతకుముందంటే వన్ టూ త్రీ కాబట్టి ఎన్ అని చెప్పేసాను అనుబంట్ అక్కడ కుదరదు ఇక్కడ ఫస్ట్ టర్మ్ చూడండి ఫోరు తర్వాత సెవెను టెన్ ఎట్లో ఉన్నవి అర్థమెటిక్ ప్రోగ్రేషన్ ఏ వాల్యూ ఫోర్ డి వ్యాల్యూ సెవెన్ మైనస్ ఫోర్ డిఫరెన్స్ త్రీ టిఎన్ ఏ ప్లస్ ఎన్ ఎన్మైనస్ వన్ ఇంటూ డి ఫోర్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి త్రీ ఫోర్ ప్లస్ త్రీ ఎన్ మైనస్ త్రీ త్రీ ఎన్ ప్లస్ వన్ త్రీ ఎన్ ప్లస్ వన్ ఇక్కడ డిఫరెన్స్ త్రీ కాబట్టి తర్వాత దానికి త్రీ ఎన్ ప్లస్ వన్ ప్లస్ త్రీ వేస్తే సరిపోతుంది అలాగే మళ్ళీ ప్లస్ త్రీ వేస్తే సరిపోతుంది త్రీ త్రీ కలుపుకోవచ్చు దీన్ని బట్టి మరి ఇదేమిటిది న్యూమరేటరు వన్ ఫోరు నైను మరి వన్ ఫోరు నైన్ ఉంటే ఎలాగా యుఎన్ ఈజ్ ఈక్వల్ టు చూడండి మరి ఈ ఫస్ట్ టర్మ్స్ కట్టుకున్న ఫస్ట్ టర్మ్స్ తీసుకుని ఫైండ్ అవుట్ చేసే అది త్రీ ఎన్ ప్లస్ వన్ వచ్చింది త్రీ ఎన్ ప్లస్ వన్ వచ్చింది ఫస్ట్ దానికి తర్వాత డిఫరెన్స్ త్రీ కాబట్టి త్రీ యాడ్ చేశాను త్రీ ఎన్ ప్లస్ వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫోరు ఇక్కడికాడ డిఫరెన్స్ త్రీ కాబట్టి త్రీ యాడ్ చేశాను త్రీ ఎన్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ త్రీ ఎన్ ప్లస్ సెవెన్ ఇలాగా ఒకదానికి దానికి కట్టుకుని మిగతా రెండింటికి ఆ ఇంక్రీజ్ ఇంక్రీజ్డ్ బై త్రీ కాబట్టి త్రీ యాడ్ చేసుకుంటూ టైం సేవ్ చేసుకున్నా మరి ఇక్కడ చూడండి ఇది ఏమన్నా వన్ ఫోర్ నైన్ అనేది వన్ ఫోర్ నైన్ అనేది జీపీయా రేషియోలు ఈక్వల్ లేవు ఇప్పుడు డిఫరెన్స్లు ఈక్వల్గా ఉన్నాయా ఏపీయా ఏపీయా ఏపీ కాదు జీపీ కాదు మరి ఎలా దానికి ఏంటి మరి దానికి బేస్ ఏంటి అదే కామన్ సెన్స్ ఎన్ స్క్వేర్ వెటు ఎనబల్ వన్ పెడితే వన్ స్క్వేర్ వన్ ఎనబల్ టూ పెడితే టూ స్క్వేర్ ఫోరు ఎన్ బ త్రీ పెడితే త్రీ స్క్వేర్ నైన్ ఇది ఎన్ స్క్వేర్ అనమాట ఇలాంటి కొంచెం కామన్ సెన్స్ కూడా యూజ్ చేసుకోవాలి ప్రతిసారి ఎంత టైం కనుక్కుంటా గే అది ఏపీఓ జీపీఓ అవ్వదో ఆ దాంట్లో ఉన్న సీక్వెన్స్ అర్థం చేసుకోవాలి వన్ ఫోరు నైన్ ఇలా వస్తున్నాయి అంటే అర్థం ఏంటి వన్ స్క్వేరు టూ స్క్వేరు త్రీ స్క్వేరు ఫోర్ స్క్వేర్ అలా వెళ్తుంది అనమాట సిరీస్ ఇది ఎన్ స్క్వేర్ సరే దీంట్లో మనం విఎన్ కనుక్కోవాలి కాబట్టి ఎన్ స్క్వేర్ బై ఇక్కడ ఎన్ కామంది ఇక్కడ వెనక ఇక్కడ వెనక మంది యనక్యూబ్ వస్తుంది బయటికి త్రీ ప్లస్ వన్ బై ఎన్ త్రీ ప్లస్ ఫోర్ బై ఎన్ త్రీ ప్లస్ సెవెన్ బై ఎన్ ఈ బ్రాగిడ్లో ఎనకామంది తీసే ఈ బ్రాడిడ్లో ఎనకామంది ఈసే ఈ బ్రాగిడ్లో ఎనకామంది తీసే యానక్యూబ్ వచ్చింది సరే ఎన్ స్క్వేర్ ఈ ఎన్క్యూబ్లో క్యాన్సిల్ అయిపోయి వన్ బై ఎన్ ఇంటూ త్రీ ప్లస్ వన్ బై ఎన్ త్రీ ప్లస్ ఫోర్ బై ఎన్ త్రీ ప్లస్ సెవెన్ బై ఎన్ ఇలాగ వచ్చిందండి ఇప్పుడు మీరు విఎన్ ఎలా తీసుకోవాలి విఎన్ ఎలా తీసుకోవాలి అనేది ఆలోచించుకోవాలి కన్సిడర్ విఎన్ ఈజ్ ఈక్వల్ టు యుఎన్ బై విఎన్ వేస్తే ఇది ఫైనట్ నెంబర్ రావాలి అంటే ఇది అడ్డంగా ఉంది కాదు వన్ బై ఎన్ తీసుకున్నాం అనుకో ఆ వన్ బై ఎన్ వన్ బై అన్ క్యాన్సిల్ అయిపోతుంది ఇంతకన్నా లాజిక్ ఏం లేదు దీంట్లో ఇప్పుడు లిమిట్ ఫామ్ లిమిట్ ఫామ్ కంపేరి టెస్ట్లో మూడో రకం లిమిట్ ఫామ్ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ యుఎన్ బై విఎన్ లిమిట్ ఎంటెన్స్ టు ఇన్ఫినిటీ యుఎన్ ఏమిటి యుఎన్ ఉన్నది ఉన్నట్టు రాసే త్రీ ప్లస్ వన్ బై ఎన్ త్రీ ప్లస్ ఫోర్ బై ఎన్ త్రీ ప్లస్ సెవెన్ బై ఎన్ అదోండి యుఎన్ రాస్తాను బై విఎన్ అది వన్ ఎన్ చూడండి ఈ క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిల్ అవుతుంది అడిగేదట్టుగా తీసుకుంటున్నావు నువ్వు విఎన్ దాంట్లోంచి తీసుకుంటున్నావు కుండలో ఉన్న అన్నంలోంచి ఉడికిందర తెచ్చుకోవటానికి నాలుగు మెతుకులు తీసుకున్నట్టుగా దాంట్లోంచి తీసుకుంటున్నావు అది క్యాన్సిల్ అయిపోయేటట్టుగా తీసుకుంటున్నావు ఫైనట్ నెంబర్ వస్తలేదు చూసుకోండి ఇదిగోండి క్యాంటెన్షన్ ఇన్ఫినిటీ వన్ బై ఇన్ఫినిటీ జీరో కాబట్టి త్రీ ప్లస్ జీరో త్రీ ప్లస్ జీరో సెవెన్ బై ఇన్ఫినిటీ వన్ బై ఇన్ఫినిటీ జీరో త్రీ బై ఇన్ఫినిటీ జీరో ఫోర్ బై ఇన్ఫినిటీ ఏ నెంబర్ బై ఇన్ఫినిటీ వేసినా జీరోనే ఏ నెంబర్ బై ఇన్ఫినిటీ వేసినా జీరోనే ఇలా చిన్న చిన్న విషయాలు మీరు ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి అలాగే ఇది త్రీ ప్లస్ జీరో వన్ బై ట్వంటీ సెవెన్ వచ్చిందండి వన్ బై ట్వంటీ సెవెన్ A finite number, a finite number not equal to zero, a finite number not equal to zero. By comparison test, by comparison test, sigma un, sigma vn converges. ఆర్ డైవర్జెస్ కన్వర్జెస్ ఆర్ డైవర్జెస్ టుగెదర్ టుగెదర్ అంటే సిగ్మా వియన్ ఏదైతే సిగ్మా యు యూఎన్ అదే అవుతుందని చెప్పడం అనమాట టుగెదర్ అంటే బట్ సిగ్మా విఎన్ ఇస్ ఇప్పుడు సిగ్మా వన్ బై ఎన్ సిగ్మా వన్ బై ఎన్ విఎన్ అంటే ఇక్కడ వన్ బై వన్ బై ఎన్ సిగ్మా తీసుకోండి కూడా సిగ్మా వన్ బై వన్ సిగ్మా వన్ బై ఎన్ డైవర్జెస్ బై పీ సిరీస్ అందుకనే నేను ఇంత ముందు లెక్చర్లో పీ సిరీస్ మీద ఆరో ఏడు ఎనిమిదో తొమ్మిదో రాసి మీ అందరి చేత అనిపించిన కారణం అదే ఇక్కడ పీ బదులు వన్ ఉంది డైవర్జెస్ అవుతుంది డైవర్జెస్ బై పీ సిరీస్ కమ్మా పీజ్ ఈక్వల్ టు వన్ దేర్ ఫోర్ సిగ్మా యూఎన్ ఆల్సో డైవర్జెస్ సిగ్మా యూఎన్ అంటే గివెన్ సిరీస్ కావాలంటే అది కూడా రాసుకోపో దేర్ ఫోర్ గివెన్ సిరీస్ గివెన్ సిరీస్ డైర్జెస్ యూఎన్ సిరీస్ డైవర్జెస్ ప్రాబ్లమ్ నైన్ టెస్ట్ ఫర్ కన్వర్జెస్ ద సిరీస్ వన్ ప్లస్ వన్ బై టూ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ బై త్రీ క్యూ ప్లస్ త్రీ క్యూ బై ఫోర్ 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 ప్లస్ ఆన్ ఇన్ఫినిటీ మీరు యూఎన్ రాయడం రావాలి యూఎన్ రాయడం రావాలి ఇది అర్ధమెంట్రీ పోగ్రేషను జామెంట్రీ ప్రోగ్రేషన్ అయితే యుఎన్ అంటే ఎంత టర్మ్ ఎంత ఫార్మ్ ఫార్ములాస్ పెట్టి చేసేసుకోవచ్చు కానీ కొంత జనరల్ నాలెడ్జ్ కానీ ఉండాలి ఇప్పుడు ఇది వన్ పవర్ వన్ అది వన్ పవర్ వన్ ఇవి కూడా నేను రాయిపోయించాను అన్న వన్ పవర్ వన్ టూ స్క్వేరు త్రీ క్యూబ్ అంటే ఎన్ పవర్ ఎన్ ఈ వన్ కన్నా కొంచెం ఎక్కువ ఒకటి ఎక్కువ అందులో ఎన్ ప్లస్ వన్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ చూడండి నువ్వు రాసావు చెక్ చేసుకోవచ్చు బల్ వన్ పెట్టావు అనుకో వన్ బై టూ స్క్వేర్ వస్తుంది బల్ టూ పెట్టావనుకో టూ స్క్వేర్ బై త్రీ క్యూబు బల్ త్రీ పెట్టావనుకో త్రీ క్యూబ్ బై ఫోర్ పర్ ఆఫ్ ఫోర్ సరిపోయింది నీ ఎంత టైరము నువ్వు చెక్ చేసుకోవచ్చు కరెక్టే కాదు ఒక ఒక ఐడియా ప్రకారం రాసావు ప్రాక్టీస్ చేస్తుంటే మీకే వస్తాయి ఐడియాస్ నా నాకు ఎలా వస్తున్నాయి మీకు అలాగే వస్తాయి ఇక వన్ పౌర్ వన్ కింద లెక్క ఇక అన్ పౌర్ అని మరి ఏంటి ఫస్ట్ టరం ఫస్ట్ టరంకి ఇవేం కుదరట్ల అంటే నెగ్లెక్టింగ్ ఫస్ట్ టరం అనమాట నెగ్లెక్టింగ్ నేను ఆల్రెడీ చెప్పాను నెగ్లెక్టింగ్ ఓమిటింగ్ అని ఫస్ట్ టర్మ్ మాత్రం యూఎన్ కుదరట్లేదు నెగ్లెక్ట్ చేయి అప్పుడు ఇక్కడ వరకు నీకు కన్వర్ట్ చేస్తే అయింది అనుకో అంటే ఫైనైట్ వాల్యూకి వన్ యాడ్ చేసిన ఫైనైటే అప్పుడు మొత్తం కన్వర్ట్ చేస్తే అవుతుంది ఇక్కడ వరకు డైవర్ట్ చేస్త డైవర్ట్ అంటే ఇన్ఫినిటీ ఇన్ఫినిటీకి వన్ యాడ్ చేసినా ఇన్ఫినిటే అప్పుడు కదా డైవర్ట్ అవుతుంది ఈ వన్ ఫైనట్గా యాడ్ చేస్తే ఫైనట్ అవుతుంది ఇన్ఫినిటీగా యాడ్ చేస్తే ఇన్ఫినిటీ అవుతుంది వన్ కాబట్టి ఇబ్బంది లేదు నెగ్లెక్టింగ్ ఫస్ట్ టర్మ్ దాన్ని కుదిరేదట్టుగా రాయడం అవట్లేదు అన్న దాన్ని వదిలేసాను వదిలేసి మిగతాటికి రాశాను ఇప్పుడు దీన్ని కొద్దిగా సింప్లిఫై చేయాలి కొద్దిగా సింపుల్ఫై చేయాలి మనం విఎన్ రాసుకోవాలి ఎలాగా ఏమిటి సరే ఎన్ పోర్ ఎన్ అలాగే ఉంది దీన్ని ఎన్ ప్లస్ వన్ ఓల్ పోర్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ అని రాసుకోవచ్చు ఏ ఫోర్ ఎం ఇంటూ ఏ ఫోర్ ఎన్ ఏ పౌర్ ఎన్ ప్లస్ ఎన్ ఇప్పుడు దీనిలో ఎన్ పోర్ ఎన్ కామంది అండి ఎన్ ఫోర్ ఎన్ కామంది ఎన్ కామంది అండి ఓల్పోర్ ఎన్ ఉంది కాడి ఎన్ ఫోర్ ఎన్ వస్తుంది వన్ ప్లస్ వన్ బై ఎన్ ఓలిపోరాను అలాగే దీంట్లో ఎన్ కామన్ తీయండి వన్ ప్లస్ వన్ బై ఎన్ ఈ కామన్ తీసుకోవటం అనేది రావాలి ఇక ఐడియా రావాలి నాకు ఐడియా రాదంటే అక్కడ అయిపోతావు ఎన్ పోరాని ఎన్ పోరాని క్యాన్సిల్ ప్రాక్టీస్ మీదే ప్రాక్టీస్ మీదే నేను నా బిగినింగ్ ఇయర్స్లో పేపర్ల మీద రఫ్ పేపర్ల మీద చేసుకుని నోట్స్లో చేసుకుని రకరకాలుగా ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళిన వాడిని చెప్పగా 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 అలవాటు అయిపోయింది కాబట్టి వెంటనే ఇది చూడగానే ఇలా రాస్తే సరిపోతుందని అనిపిస్తుంది నాకు అలాగే మీకు ప్రాక్టీస్లో వస్తుంది ఇదేమో రాని విద్యం కాదు అదిగోండి ఇప్పుడు మీ విఎన్ ఏమిటి మీది మీ విఎన్ ఏది తీసుకుంటే నీకు ఫైనట్ నెంబరు నాటిక్ జీరో వస్తుంది లిమిట్ ఫామ్ ప్రకారం అలా తీసుకోవాలి ఇంత కామన్ తీసింది ఎందుకు అంత ఈ బై అవుట్ సైడ్ ఉన్నదే విఎన్ వన్ బై ఎన్ విఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎన్ కన్సిడర్ విఎన్ఇజ్ కూడా వన్ బై ఎన్ నువ్వు ఏ ఫామ్లో వేస్తున్నావు లిమిట్ ఫామ్ వేస్తున్నావు కంపేర్ అంటే లిమిట్ ఫామ్ వేస్తున్నావు అది అంటర్లైన్ చేసి చక్కగా ఏం చేస్తున్నావు అన్నీ చెప్తూ ఉండు దిద్దేవాడికి నీ ఐడియా నువ్వు నీ ఐడియా ఏంటో నువ్వు ఏ ఫామ్లో యూజ్ చేస్తున్నావో దేనికి నువ్వు ఇది వన్ అంటున్నావు దేనికి దీని టూ అంటున్నావు అని చెప్తూ ఉండాలి అదగోండి యూఎన్ అంటే వన్ బై తప్పదు పెద్ద స్టెప్ వస్తుంది వచ్చిన అలా రాసుకోవాలి తప్పదు అదగండి ై విఎన్ అంటే వన్ బై ఎన్ ఈ వన్ బై ఎన్ వన్ బై ఎన్ క్యాన్సిల్ కింద ఉన్నా కింద క్యాన్సిల్ అప్పుడు లిమిట్ అంటెన్స్ టు ఇన్ఫినిటీ వన్ బై ఇదేమవుతుంది వన్ ప్లస్ వన్ బై ఎన్ ఓల్ పవర్ ఎన్ ఇంటూ వన్ ప్లస్ వన్ బై ఎన్ ఇది కూడా ఇది వన్ బై ఈ అవుతుంది ఇది వన్ బై ఇన్ఫినిటీ జీరో ఇది లిమిట్ అంటెన్స్ టు ఇన్ఫినిటీ వన్ ప్లస్ వన్ బై ఎన్ ఓల్ ఓల్పోవర్ ఎన్ ఫార్ములా ఈ లిమిట్స్లో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ వన్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వడ్ ఈ అనే ఫార్ములా ఉంది మీకు ఇంటర్మీడియట్లో ఎక్స్ మీద చెప్తారు కదా అది ఇక్కడ ఎన్లో రాసాం ఇదిగోండి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ వన్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ పవర్ ఎక్స్ ఈ కాబట్టి ఇది అవుతుంది వన్ బై ఈ వన్ బై ఈ అంటే టూ పాయింట్ టూ పాయింట్ సెవెన్ వన్ త్రీ కదా ఏదైనా ఏ ఫైనట్ నంబర్ ఏ ఫైనట్ నెంబర్ నాట్ ఈక్వల్ టు జీరో ఏ ఫైనట్ నెంబర్ నాట్ ఈక్వల్ టు జీరో బై కంపేర్ అంటే సిగ్మా యూఎన్ సిగ్మా విఎన్ కన్వర్జెస్ ఆర్ డైవర్జెస్ టుగెదర్ బట్ సిగ్మా విఎన్ కూడా సిగ్మా వన్ బై ఎన్ డైవర్జెస్ బై పీ సిరీస్ పీఈజ్ ఈక్వల్ టు వన్ దట్ ఈస్ ద రీజన్ ప్రతి దానికి రీజన్ చెప్పాలి బాబు దేర్ ఫోర్ సిగ్మా యుఎన్ ఆల్సో డైవర్జస్ కంపెరంటేషన్ ప్రకారం సిగ్మా విఎన్ ఏదైతే సిగ్మా యూఎన్ అదే అవుతుంది ఆ లిమిట్ ఫామ్ ప్రకారం సిగ్మా యూఎన్ ఆల్సో డైవర్జెస్ సో దట్ ఈజ్ సిగ్మా యూఎన్ అంటే ఎవరు గివెన్ సిరీస్కి యూఎన్ రాసావు నువ్వు ఎంత డరము ఇక్కడ గివెన్ సిరీస్ డైవర్జెస్ ప్రాబ్లం టెన్ టెస్ట్ ద కన్వర్జెన్స్ ఆఫ్ ద సిరీస్ సిగ్మా అన్నీ కూడా వన్ టు ఇన్ఫినిటీ వన్ బై రూట్ ఎన్ ప్లస్ రూట్ ఎన్ ప్లస్ వన్ ఇక్కడ డైరెక్ట్గా మీకు సిగ్మా యూఎన్ యూఎన్ డైరెక్ట్గా ఇచ్చేసాడు మనమేమి కష్టపడి రాయాల్సిన అవసరం లేదు ఇలా సిగ్మా ఫామ్లో ప్రాబ్లం ఇచ్చాడంటే మనకి అక్కడ ఏది ఉంటే అదంతా యూఎన్ఏండి యుఎన్ రాసిస్తాను ఇప్పుడు దీనికి దీంట్లోంచి విఎన్ రాసుకోవాలంటే ఏం కామన్ తీయాలి ఏం కామన్ తీయాలి రూట్ ఎన్ కామన్ తీయండి రూట్ ఎన్ కామన్ తీస్తే వన్ ప్లస్ రూట్ ఓవర్ వన్ ప్లస్ వన్ బై వన్ సరిపోతుంది చూడండి సరిపోయిందా మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే వస్తుంది ఇప్పుడు కన్సిడర్ విఎన్ ఏది తీసుకుంటారు ఈ పాటిగా ఇన్ని లెక్కలు చెప్పిన తర్వాత ఇయర్ రాకుండా ఎలా ఉంటుంది వన్ బై రూట్ ఎన్ తీసుకుంటారు మరి బై చేసినప్పుడు అది క్యాన్సిల్ అయిపోయి ఫైనట్ వాల్యూ రావాలి కాబట్టి లిమిట్ ఫామ్ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ యుఎన్ బై విఎన్ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ యుఎన్ వన్ బై రూట్ ఎన్ ఇంటూ వన్ ప్లస్ రూట్ ఓవర్ వన్ ప్లస్ వన్ బై ఎన్ బై వన్ బై రూట్ అన్ బిఎన్ అంటే కాబట్టి ఇది ఇది క్యాన్సిల్ బై ఇన్ఫినిటీ పెడితే వన్ బై వన్ ప్లస్ వన్ బై ఇన్ఫినిటీ జీరో వన్ ప్లస్ జీరో వన్ వన్ బై టూ వస్తుంది ఏ ఫైనట్ నెంబర్ ఎఫైనట్ నంబర్ నాట్ ఈక్వల్ టు జీరో ఎఫైనట్ నంబర్ నాట్ ఈక్వల్ టు జీరో బై కంపారిజన్ టెస్ట్ కంపారిజన్ టెస్ట్లో ఉన్న లిమిట్ ఫార్మే యూజ్ చేస్తున్నాం ఇక్కడ బై కంపేరిజన్ టెస్ట్ సిగ్మా యూఎన్ సిగ్మా విఎన్ కన్వర్జెస్ ఆర్ డైవర్జెస్ టుగెదర్ టుగెదర్ సో బట్ సిగ్మా విఎన్ కూడా సిగ్మా వన్ బై రూట్ ఎన్ సిగ్మా వన్ బై ఎన్ ఫోర్ వన్ బై టూ డైవర్జెస్ బై పీ సిరీస్ కూడా వన్ బై టూ లెఫ్ దర్మన్ సిగ్మా యూఎన్ ఆల్సో డైవర్జెస్ దట్ ఈజ్ సిగ్మా యూఎన్ అంటే ఇచ్చింది కాబట్టి డైవర్జెస్ గివ్ ఎన్ సిరీస్ డైవర్జెస్ అని అర్థం ప్రాబ్లం లెవెన్ ద కన్వర్జెన్స్ ఆఫ్ ద సిరీస్ సిగ్మా కూడా వన్ టూ ఇన్ఫిటీ సో వాట్ ఈస్ యువర్ యూ యూఎన్ వాల్యూ రూట్ ఓవర్ త్రీ ఫోర్ ఎన్ మైనస్ వన్ బై 2 power n plus 1. You common 3 power n. So we get 3 power n by 2. You common 2 power n here. 2 power n by 2. Root over 1 minus 1 by 3 power n. 1 plus 1 by 2 power n. Now, what is your vn what is vn your vn consider vn is equal to 3 power n by 2 by 2 power n by 2 limit form limit form limit n tends to infinity un by vn లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ త్రీ పవర్ ఎన్ బై టూ బై టూ పవర్ ఎన్ బై టూ వన్ మైనస్ వన్ బై త్రీ పవర్ ఎన్ బై వన్ ప్లస్ వన్ బై టూ పవర్ ఎన్ దిస్ ఈజ్ యుఎన్ విఎన్ త్రీ పవర్ ఎన్ బై టూ బై టూ పవర్ ఎన్ బై టూ ఇక్కడ ఉన్నదే తీసుకుంటాం క్యాన్సిల్ అయిపోయేటట్లుగా ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఇలా క్యాన్సీ పెట్టుకునే అప్పుడు బయట ఉన్నది వెనక తీసుకుంటున్నాం ఇప్పుడు అనుబల్ ఇన్ఫినిటీ పెట్టాం అనుకోండి వన్ బై ఇన్ఫినిటీ జీరో సో రూట్ ఓవర్ వన్ మైనస్ జీరో బై వన్ ప్లస్ జీరో సో వన్ ఏ ఎఫైనట్ నంబర్ ఎఫైనట్ నంబర్ నాట్ ఈక్వల్ టు జీరో బై కంపేరిజన్ టెస్ట్

ఎన్ బై టూ త్రీ బై టూ హోల్ పవర్ ఎన్ బై టూ వాల్యూస్ ఏమంటే ఎన్ వన్ ఇస్తే ఎన్కు వన్ ఇస్తే ఎంత అవుతుంది త్రీ బై టూ హోల్ పవర్ వన్ బై టూ ప్లస్ త్రీ బై టూ ప్లస్ త్రీ బై టూ హోల్ పవర్ త్రీ బై టూ అలాగా సిరీస్ వస్తుంది ఈ సిరీస్ జామెట్రిక్ సిరీస్ జిఎస్ జామెట్రిక్ సిరీస్ వచ్చి जो सीरीज़, सिरी सीरीज़, सो आर वैल्यू थ्री बाय टू थ्री बाय टू बाय, थ्री बाय टू बाय, थ्री बाय टू होल पवर् वन बाय टू सो रूट थ्री बाय टू रूट ओवर वन पॉइंट फाइव